నమస్తే వివరాలు చూద్దాం. మైనారిటీలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని సీఎం జగన్ అన్నారు. మైనారిటీల అభివృద్ధి కోసం కృషి చేశామన్నారు. సాధికారిత అన్నది మాటల్లో కాకుండా చేతల్లో చూపించామన్నారు. మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని జగన్ అన్నారు. అయితే జగన్ ప్రసంగంపై ప్రతిపక్షాలు మైనారిటీలు పెదవి విరుస్తున్నారు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య గురించి, మదనపల్లిలో బాలిక మిస్బా ఆత్మహత్య ఉదంతంపై జగన్ పెదవి విప్పకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. మైనారిటీల మీద జరుగుతున్న దాడులు సీఎంకు గుర్తులేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జగన్ తనకు అలవాటైన అబద్దాలని ఇక్కడ కూడా వినిపించారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మైనారిటీలకు మంత్రి పదవి కూడా ఇవ్వడానికి మనసు రాని పరిస్థితులు అప్పట్లో ఉంటే, కనీసం ఒక మైనారిటీని మంత్రి పదవిలో కూర్చోబెట్టడానికి కూడా మనసు రాని ముఖ్యమంత్రి, మనసు రాని ప్రభుత్వం గతంలో ఉంటే, ఈరోజు మన ప్రభుత్వంలోని ఇప్పటికి 4.5 సంవత్సరం అవుతా ఉంది. ఈ 53 నెలల కాలంలో ఏకంగా 2 సార్లు మంత్రిమండలిలో కూర్పులు మార్పులు చేశాం. అయినా కూడా 2 మంత్రిమండలిలో కూడా ఏకంగా డిప్యూటీ సీఎం హోదాలో, ఉప ముఖ్యమంత్రి పదవిలో ఈరోజు నా మైనారిటీ సోదరుడు ఇక్కడే కూర్చొని ఉన్నాడు అని అంటే గతానికి ఇప్పటికీ తేడా ఎంత ఉందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. గతంలో మైనారిటీలను మంత్రి పదవి కూడా ఇవ్వని అధ్వానమైన పరిస్థితి నుంచి ఏకంగా డిప్యూటీ సీఎం పదవిచ్చి నా పక్కనే కూర్చొని ఇది మనందరి ప్రభుత్వం అని చెప్పి చాటి చెప్పిన ప్రభుత్వం కూడా మనది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు మన పార్టీ నుంచి దేవుడి దయతో గర్వంగా కూడా చెప్తా ఉన్నా ఈ మాట, మన పార్టీ నుంచి దేవుడి దయతో 4 మైనారిటీలను మనం ఎమ్మెల్యేలుగా గెలిపించుకోగలిగాం. ఈ 53 నెలల కాలంలో మరో 4 ఎమ్మెల్సీలుగా కూర్చోపెట్టగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. విజయవాడలో జరిగినటువంటి ఏదైతే మైనారిటీల సభలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు అలాగే సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మైనారిటీల అభివృద్ధి కోసం కృషి చేశాం, సాధికారి తనది మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించామని అంటున్నారు. మరి ఇదే అంశంపై సిపిఎం మైనారిటీ నాయకులు గఫూర్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం సీఎం చేసినటువంటి కామెంట్స్పై. గఫూర్ గారు ఏమంటారు ముఖ్యమంత్రి గారి కామెంట్స్పై? ముఖ్యమంత్రి మైనారిటీలకు పెద్ద పీట వేస్తానని చెప్తున్నా అండి. పెద్ద పీఠం బహుశా వాళ్ళ ఇంట్లో ఏదైనా చెక్క పీట చేసుకొని కూర్చోబెట్టడం మనకు తెలియదు. మైనారిటీల అభివృద్ధికి కానీ, మైనారిటీల విద్య లేదా ఉపాధి అవకాశాలు పెంచడానికి కానీ, మైనారిటీల వెనుకబడతానని పోగొట్టడానికి కానీ జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో చేసిన ఒక చిన్న పని ఏదైనా చెప్పమనండి. ఆయన బడ్జెట్ కేటాయింపులు నవరత్నాలకు మళ్లించడం, మైనారిటీలకు పేరుకు బడ్జెట్ కేటాయింపులు తప్ప ఆచరణలో ఒక్క రూపాయి కూడా వాళ్ళ సహాయానికి ఇవ్వడం లేదు. వాళ్ళకు ఉండేటువంటి నవరత్న పథకాలు ఏవైతే గవర్నమెంట్ స్కీమ్ ఉందో ఆ నవరత్నాలు తప్ప ఇతర తరగతుల ప్రజలకు ఏది ప్రత్యేక రాయితీని ఇవ్వడం లేదు. మైనార్టీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు అనేసి సచార్ కమిటీ కానీ లేకపోతే రంగనాథ్ మిశ్రా కమిటీ కానీ చెప్పింది. అటువంటి ఏ విషయంలో కూడా మైనార్టీలు వెనుకబడుతున్న నుంచి బయటకు తీసుకొని రావడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీసమెత్తు చేసింది కూడా లేదు. అంతేకాకుండా సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. పౌరసత్వ చట్టాన్ని సవరణ చేసి మైనార్టీలకు అంటే ముస్లింలకు పౌరసత్వాన్ని ఇవ్వమని దానికి గుట్టిగా బలపరిచినాడు ఈయన, మైనార్టీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయన చెప్పేటువన్నీ సొల్లు కబుర్లు తప్ప ఆచరణలో మైనార్టీలకు అడుగడుగున అన్యాయం తప్ప న్యాయం జరగలేదు. మైనార్టీ దాడులు జరుగుతున్నాయి, మైనార్టీ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, సలాం కుటుంబం కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి మైనార్టీల విషయంలో నోరెత్తే ఏం అర్హత కూడా ముఖ్యమంత్రికి లేదని నేను చెప్పదలుచుకున్నాను. గఫూర్ గారు, అసలు సాధికారత అన్ని మేమే చేసేసామని అంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్ సర్కార్కి వచ్చిన తర్వాత అసలు మైనారిటీలకి జరిగిన అన్యాయం ఏంటండి? అంటే దాడులు ఇవే కాకుండా అసలు సంక్షేమం అంటే మేమే, బ్రాండ్ అంబాసిడర్ అంటారు ఆయన.
సంక్షేమం అమ్మ. ఇప్పుడు నవరత్నాలు ఆయనకు ప్రోగ్రామ్ ఉంది, నేను నవరత్నాలు జోలికి పోను, నవరత్నాలు అదంతా పెద్ద చర్చ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మైనార్టీలు మిగతా ప్రజలతో పోల్చుకుంటే ముస్లిం మైనార్టీలు వాళ్ళకంటే వెనుక ఉన్నారు అనేది అన్ని అధికార కమిషన్లని చెప్పింది దేశంలో. అటువంటిప్పుడు మైనార్టీలకు ప్రత్యేక పథకాలు ఇవ్వండి, వాళ్ళకు జనాభాను బట్టి డబ్బు కేటాయించండి, వాళ్ళకి కేటాయించినప్పుడు వాళ్ళకే ఖర్చు పెట్టండి అనేసి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కానీ ఏ ఒక్కడే ఆయన పాటించడు. ఇప్పుడు మైనార్టీలకు ఏం సాధికారం ఇచ్చినా అంజద్ భాష అని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బోర్డు పెట్టినాడు. అంజద్ భాష డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితేమి ప్యూనిటీ ఏమిటి? మైనార్టీ ప్రజలకు ఆయన చేసిందేమన్నా ఉందా? అంజద్ భాష చేసిందేం లేదు, జగన్మోహన్ రెడ్డి చేసిందేం లేదు. ఇక ఆయన అక్కడక్కడ పదవులు ఇచ్చి ఉండొచ్చు, ఏ తన చంచాలకు తన వైసీపీ పార్టీలో ఉండాలి కొన్ని పదవులు ఇచ్చి ఉండొచ్చు. నేను చెప్పేది ఏమిటంటే అధికారాలు పదవులు తప్ప ఎక్కడా ఏ అధికారము మైనార్టీలకు ఇవ్వలేదు, ఏ సాధికారత మైనార్టీలు రాలేదు. మైనార్టీ మహిళలు కానీ వాళ్ళ వాళ్ళ చదువులు కానీ వాళ్ళ ఉపాధి కానీ, అట్లాగే మైనార్టీ పిల్లలకు ఇంతకుముందు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లో డబ్బులు ఇచ్చి వాళ్ళకి సంక్షేమానికి లేదా స్వయం ఉపాధికి సహాయం చేసే పథకాలు కానీ, అట్లాగే దులాన్ పథకం ఉండింది. దులాన్ పథకంలో నిరుపేద మహిళలకు పెళ్లి చేసుకోవడానికి సహాయం ఉండేది. ఇప్పుడేం కండిషన్ పెట్టినాడు, 10వ తరగతి పాస్ అయితేనే పెళ్లి చేసుకోవాలి. 10వ తరగతి పాస్ కాని పిల్లలు ఏం కావాలా? చాలా నిరుపేద పిల్లలు కాబట్టి పెళ్లిళ్లకు చదువుకు లీక్ చేయడం అంటేనే ఆయన అవగాహన రాహిత్యము మైనార్టీల ప్రేమలెంతనో అర్థమవుతుంది. కాబట్టి మైనార్టీలకు అడుగడుగున అన్యాయం చేయడం తప్ప అంతకుముందు ఉన్నటువంటి రోషిణి పథకం కానీ లేకుంటే ఇతర పథకాలు కానీ అన్నిటి పక్కన పెట్టేసి నవరత్నాలు మాత్రం చేయిస్తాను. నవరత్నాలు అందరికీ ఉన్నాయి, మైనార్టీలకే కాదు అందరికీ ఉన్నాయి. మైనార్టీ పథకాలకు తన నవరత్నాలకు మైనార్టీల యొక్క సంక్షేమ నిధులన్నీ దేవ చేస్తున్నాడు. బడ్జెట్లనేమో ఆమోదిస్తారు మైనార్టీ బడ్జెట్, కానీ ఆచరణలో 1 రూపాయి వాళ్ళ సంక్షేమానికి వినియోగించడం లేదు. కాబట్టి ఇంత అన్యాయము ఏ ప్రభుత్వ కాలంలో జరగలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో మైనార్టీకి చాలా తీవ్రమైన అన్యాయం జరిగిందని నేను చెప్తున్నాను. ఉర్దూ అకాడమీ లేదు, ఉర్దూ భాష నేర్పించలేదు, ఉర్దూ భాషకు ప్రోత్సాహం లేదు, స్వయం ఉపాధికి డబ్బులు లేవు, ఇతర దేశాల్లో చదువుకోవడానికి ఇంత ముందు విదేశీ సహాయ పథకం ఉండింది అది లేదు, అమ్మాయిలకు పెళ్లిళ్లకు సహాయం చేస్తుందండి అది లేదు, మసీదులకు రిపేర్లకు కొంత డబ్బులు ఇచ్చేవాళ్ళు అది లేదు. కాబట్టి ఏది లేదండి, ఉంది అని చెప్పుకోవడానికి ఏమి లేదు. కాబట్టి అడుగడుగున అన్యాయం తప్ప ఆయన సిగ్గు లేకుండా, ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మైనార్టీలు గుర్తుకొచ్చినారు. మైనార్టీలు సాధికారత నేను సవాల్ చేయదలుచుకున్నా, ధైర్యం ఉంటే పెట్టు అందరినీ మేము మాట్లాడదు, నువ్వేం మాట్లాడతావు మేము మాట్లాడతాం. కాబట్టి ఆయన తన పార్టీ వాళ్ళని గుర్తుపెట్టుకొని భలే భలే చెప్పించుకోవడం తప్ప ఆచరణ మాత్రం తీవ్రమైన అన్యాయం జరిగింది 4 సంవత్సరాలు. ఓకే రైట్, థ్యాంక్ యూ గఫూర్ గారు. సయ్యద్ రఫీ గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడదాం. రఫీ గారు నమస్తే. నమస్తే. ఏదైతే ఈరోజు విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమంలో మున్సిపల్ స్టేడియంలో జరిగినటువంటి దాంట్లో ఆయన మొత్తం చాలా గొప్పగా ఇచ్చారు స్టేట్మెంట్స్, అసలు మా పని మాటల్లో కాదు చేతల్లో ఉంటుంది, ఇదంతా నా కుటుంబం, మీరంతా నా ప్రజలు, అసలు మైనారిటీలకి నేను చేసినంత ఎవరూ చేయలేదు, సాధికారత అంటే ఇది మాటల్లో కాదు, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, అసలు మీరేం చెప్తారు? మేడం ఇవాళ ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్పాడు. 4.5 సంవత్సరాల నుండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనారిటీస్ కంటూ చేసింది ఏమీ లేదు, మైనారిటీస్ కు 1 రూపాయి కేటాయించలేదు. ఏదైతే నవరత్నాల పథకాల్లో మైనార్టీలకి అందరికీ అందుతున్నాయో అందులోనే లెక్కలు తీసి జనాభా ప్రకారంగా లెక్కలు తీసి 23 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. అసలు ఇవాళ 1 రూపాయి లోన్ ఇచ్చినటువంటి పాపాన పోలేదు, సొంత కాళ్ళ మీద నిలబడి వ్యాపారాలు చేసుకునేటువంటి యువత అల్లాడిపోతా ఉన్నారు, ఉద్యోగాల్లో ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇవాళ ముఖ్యమంత్రి ఎన్నికలు వచ్చినాయని చెప్పేసి విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టి పార్టీ ప్రచారం చేసుకోవడానికి దీన్ని వాడుకుంటా ఉన్నాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన దాడులు, మైనార్టీల మీద జరిగిన దాడులు ఏ ప్రభుత్వంలో హయాంలో కూడా జరగల. అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం రైలు కింద పడి ప్రాణాలు పోగొట్టుకుంది. అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే, అక్కడ ఉండేటువంటి సిఐ చేసినటువంటి దాష్టికానికి ఒక కుటుంబమే ప్రాణాలు కోల్పోయింది. 10వ తరగతి బాగా చదువుతుంది, మార్కులు ఎక్కువ వస్తున్నాయని చెప్పి మిస్బా అనేటువంటి ఆ అమ్మాయి ఏదైతే ఉందో అక్కడ రాయలసీమలో చిత్తూరు జిల్లాలో అక్కడ ఆ వైసీపీ నాయకుడు అమ్మాయి
తక్కువ మార్కులు వస్తున్నాయని చెప్పేసి ఆ అమ్మాయికి సర్టిఫికేట్ ఇచ్చేసి పంపించుకోమంటే ఆ అమ్మాయి ఉరిశిక్ష వేసుకుని చనిపోయింది. ఇలాగ అనేక రకాలమైన దాడులు మహిళల ముస్లిం మహిళల మీద దాడులు చేస్తా ఉన్నారు, ముస్లిం మహిళల మీద దాడులు చేస్తా ఉన్నారు, కేసులు లేవు. కాబట్టి ఈ ప్రభుత్వం మైనార్టీలకు చేసింది ఏం లేదు, ఈ ప్రభుత్వం చేస్తున్నదంతా కూడా మోసం దగా. ఓకే రఫీ గారు, థ్యాంక్ యూ.